మన అమరావతి రాజధాని యొక్క మాస్టర్ ప్లాన్ని అమలు చేసి ఆ విధంగా అభివృద్ధి పరచుకోవడానికి కానీ, అదేవిధంగా ఈ అమరావతి రాజధానిలో దాదాపు 10 జోన్లు ఉన్నాయి. ఆ జోన్లన్నింటినీ కూడా ఆ జోన్లలో ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధమైనటువంటి సదుపాయాలను కల్పిస్తూ మాస్టర్ ప్లాన్ను తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ జోన్లన్నీ కూడా ఈ 29 గ్రామాలలో విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఆ సదుపాయాలన్నింటినీ పొందాలి అంటే ఇదంతా కూడా ఒకే కార్పొరేషన్గా ఉండాలి. దీంట్లో ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి వైఖరి కూడా బయటపడతా ఉంది. మరి 29 గ్రామాల్లో కూడా కలిపి కేవలం 180,000 మంది మాత్రమే ప్రజలు ఉన్నారు. మరి ఆ 180,000 ప్రజల్లో కూడా 2 కార్పొరేషన్లుగా చేయటం అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది ఒక రాజధాని సిటీగా అనే దాన్ని ఉంది కాబట్టి దానిని మనం ఏర్పాటు చేయడం స్వాగతిస్తాం. కానీ ఎప్పుడు స్వాగతిస్తామంటే అది 29 రెవెన్యూ గ్రామాలతో కూడినటువంటి 25 పంచాయతీలను కూడా అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేయడమే.